టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు విశాఖ ఎమ్మెల్సీ పోటీపై తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిస్క్ చేయదలుచుకోలేదు. ఎమ్మెల్సీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితిలో ప్రత్యర్థుల నుంచి వచ్చే ఆరోపణలు ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కూటమి అధికారంలో ఉంది, గెలవడం పెద్ద విషయమేమీ కాదు. అయితే గెలుపోటములను రెండు బేరీజ్ వేసుకున్న సందర్భంగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై ఉత్కంఠకు తెరపడింది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి దూరంగా ఉంటుంది. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికకు పోటీ చేయకూడదని నిర్ణయించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం అన్నారు. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారన్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు వివరించారు. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పోటీ చేస్తుందనే ప్రచార నేపథ్యంలో క్యాంపులు ఏర్పాటు చేసి ఓటర్లను కాపాడుకుంటున్నారు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లున్నాయి. అందులో వైసీపీకి 615, టీడీపీకి 215 ఉన్నాయి. ఈ సంఖ్యాబలాన్ని పరిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికలు 30 జరగనున్నాయి. విశాఖ స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లున్న వైసీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవాల్సి ఉంది. ఒకవేళ ఓటమి చెందితే కూటమి ప్రభుత్వానికి తొలి పరాభవం ఎదురైనట్లే అవుతుంది. 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీ తర్వాత జరిగే తొలి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి భావించినా ప్రతిపక్ష వైసీపీకి 615 ఓట్లు ఉన్న నేపథ్యంలో కూటమికి గెలుపు కూడా పెద్ద సవాల్గా మారింది. కూటమి ఏర్పడిన 2.5 నెలలకే జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించడం అనేది చంద్రబాబు ప్రతిష్టకు కీలకం కానుంది. ఒకవేళ ఓటమి పాలైతే దాని ప్రభావం కూడా చాలానే ఉంటుంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడాన్ని వైసీపీ సవాల్గా తీసుకుంది. వైసీపీ ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే అధికారం కోల్పోయిన తర్వాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుంది. టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని భావించడంతో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడక కానుంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ వేశారు. గడువులోగా నామినేషన్ ఉపసంహరించుకుంటే పోలింగ్ లేకుండానే బొత్సను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదల్లా అక్కడికి వెళ్ళిపోతే వెళ్ళిపోతే మొన్న